మద్దతుని సహకారాన్ని అందించింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు వివరించేటువంటి ఒక ప్రయత్నం ఈ నెల రోజుల కార్యక్రమంలో కూడా కార్యకర్తలు అందరూ నిర్వహించుకోవడం జరిగింది నేను బాధ్యతను స్వీకరించిన వెనుకనే నా మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో దానిలో చాలా వివరంగా రాష్ట్రానికి ఏ రకంగా కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించిందో నేను వివరించి చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధుల్ని ఏ విధంగా పక్కదోవ పండిస్తుందో దాని గురించి కూడా నేను నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో సవివరంగా వివరించి చెప్పడం జరిగింది అయితే రాష్ట్రానికి కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు ఈ ప్రాంతానికి కూడా ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి ఈ జోన్ లో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రానికి తన సహకారాన్ని అందించి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ప్రధానంగా ఇల్లు కనుక చూసుకున్నట్లయితే దేశంలో 4 కోట్ల ఇళ్ళని పేదలకి కనుక కేటాయించినట్లయితే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే 22 లక్షల ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం పేదల కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం కేటాయించింది ఇవాళ మనం అంటే ఒకటి రెండు ఉదాహరణలు ఈ ప్రాంతానికి సంబంధించి చెప్తాం రాజమండ్రి ప్రాంతంలో 186,950 ఇళ్ళు కేటాయిస్తే అదే విధంగా నర్సాపురంలో 2,987 ఇళ్ళు నేను ఉదాహరణ మాత్రమే నేను చెప్తున్నాను ఆ విధంగా ఈ జోన్ లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా 100 పైచింపు ఇళ్ళని ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ జోన్ లో ఉన్నటువంటి పేదలకి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మరి ఇన్ని ఇళ్ళు లక్షల కొద్ది ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి కేటాయిస్తే ఆ ఇళ్ళు ఇంతవరకు మీరు ఎన్ని ఇళ్ళు నిర్మాణం చేశారు ఎన్ని ఇళ్ళు పేదలకి కేటాయించారు అనేటువంటి ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది నేను ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది మహిళలు ముఖ్యంగా 4 మహిళలు శ్రీదేవి గారు తీసుకుని వచ్చారు మరి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి వినతి పత్రం నా దగ్గరే ఉన్నది వినతి పత్రం వాళ్ళు ఏమని ఇచ్చారంటే మేము దుఃఖమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవితాన్ని గడుపుతున్నాం మాకు ఇప్పటి వరకు ఇళ్ళు లేవు అని చెప్పి వారు నాకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అటువంటి పేదలకి జవాబు ఇవ్వాలి ఇన్ని లక్షల ఇళ్ళు రాష్ట్రానికి కేటాయిస్తే మరి ఈ ఇళ్లని నిర్మాణం చేయకుండా ప్రతి ఒక్క ఇంటికి కేంద్ర ప్రభుత్వం 180,000 రూపాయలు ఇస్తుంది ప్రతి ఒక్క ఇంటి నిర్మాణానికి మరి ఆ నిధులు ఏమయ్యాయి కేటాయించిన ఇళ్లు ఏమయ్యాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి వేసినటువంటి ప్రశ్న అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కళాశాలలు కావచ్చు సంస్థలు కావచ్చు ఇల్లు విభజన బిల్లు కనుక మీరు చూసినట్లయితే చట్టాన్ని చూసినట్లయితే విభజన జరిగిన 5 సంవత్సరాల లోపు వాటిని ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించాలి అని ఉంది కానీ 5 సంవత్సరాల కాలం వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆగలేదు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిందో వెను వెంటనే తాడేపల్లి గూడెంలో ఎన్ఐటి కావచ్చు అమలాపురం రాజమండ్రికి సంబంధించి రెండు మెడికల్ కాలేజీలు కావచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో స్థాపించడం కావచ్చు ఫిష్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది ఉప్పాడులో కేటాయించడం కావచ్చు కంటైనర్ కార్పొరేషన్ మల్టీ నోడల్ పార్క్ ఏదైతే ఉందో అది కాకినాడలో కావచ్చు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి కాకినాడ అమలాపురం మరియు రాజమండ్రి కావచ్చు టీఆర్డీఓ మిసైల్ టెస్టింగ్ సెంటర్ ఏదైతే ఉందో మరి కొల్లల మొదట్లో అంటే నారాయణపురం దాన్ని స్థాపించడం కావచ్చు అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ బీఈఎల్ ఏదైతే ఉందో నిమ్మకూరు అంటే మా తండ్రి గారు జన్మించినటువంటి ఊరు అక్కడ స్థాపించడం కావచ్చు అదేవిధంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్
18 అంతర్వేదులు స్థాపించడం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి, నేను యావత్ ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతుంది, ఈ ఒక్క ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సంస్థలని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు చాలా అవసరం. అంటే రైల్వేస్ కావచ్చు, రోడ్ వేస్ కావచ్చు, ఇది చాలా కావలసినటువంటి అంశాలు. కనుక ఇవాళ రోడ్లు కనుక చూసుకున్నట్లయితే కత్తిపూడి నుండి కాకినాడ బైపాస్, అదేవిధంగా సామర్లకోట నుండి అచ్చంపేట NH16 దాన్ని 4 లేని 4 వరుసల రహదారిగా తీర్చిదిద్దడం, అదేవిధంగా గుండుగల్ నుండి దేవరపల్లి కొవ్వూరు దానికి సంబంధించి దగ్గర దగ్గర 2092 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం ప్రారంభాల కింద, అదేవిధంగా గుండుగల్ నుండి మరి కరపల్లి అక్కడికి దగ్గర దగ్గర 600 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో, కాకినాడ పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచాలి అనేటువంటి ఆలోచనతో నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్ల రహదారుల మంత్రిత్వ శాఖ వారు ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొత్తపల్లి నర్సాపురం, ఇది చిరకాల కళ ఈ ప్రాంత ప్రజలకి రైల్వేస్ కి సంబంధించి. దీంతో అంతర్భాగమే మరి గౌతమి నది మీద కావచ్చు, వశిష్ఠ నది మీద కావచ్చు, బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఈ రైల్వే లైన్ కిందే జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టడం జరిగింది. దానికి 2193 కోట్ల రూపాయల్ని కేటాయించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భద్రాచలం నుండి కొవ్వూరు, ఇది సరికొత్త లైన్. ఈ లైన్ గాను 4483 కోట్ల రూపాయలు ఈ లైన్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాకినాడ నుండి పిఠాపురం, ఇది కేవలం 22 కిలోమీటర్ల అయినా కూడా ఈ ప్రాంత ప్రజల వసతి కోసం ఈ రైల్వే లైన్ ని కూడా చేపట్టడం జరిగింది. అది దానికి 221 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా నిడదవోలు నుంచి భీమవరం, ఇది కూడా కొత్త లైన్. నిడదవోలు నుంచి భీమవరం నర్సాపురం, ఇది కూడా కొత్త లైన్. దీనికి గాను ఎలక్ట్రిఫికేషన్ గాను 1429 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీని ఎలక్ట్రిఫికేషన్. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూ తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే మౌలిక సదుపాయాలు ఒక ప్రాంత అభివృద్ధికి చాలా అవసరం, దానికి ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించి ఈ రకంగా ఈ ప్రాంతంలో మౌలిక వసతులన్నీ కూడా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కూరుకున్నది అని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా మరి స్మార్ట్ సిటీ కింద కాకినాడ, రాజమండ్రి, అమలాపురం కి పెద్ద ఎత్తున నిధులు అందివ్వడం జరిగింది. అమృత్ పథకం కింద చూసినట్లయితే మనకి దాని కింద కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి నీరు అందించాలి అనేటువంటి ఆలోచనతో మరి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ మనం అందరం కూడా మీడియాలో చూసాం, గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పారు, నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అమృత్ పథకం కింద పేదలకి నీళ్ల కుళాయి ఏవైతే ఇంటి వద్దకే ఇవ్వాలో, నీటిని వారికి అందించవలసినటువంటి నేపథ్యంలో అన్నింటికీ అన్ని రాష్ట్రాల కంటే కింద వరుసలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది అని చెప్పి వారు స్వయంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు నిన్ననే వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ నిధులు అయితే కేటాయిస్తుందో వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నటువంటి విషయం. దానికి ప్రధానమైనటువంటి ఒక ఉదాహరణ ఇవ్వాలంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయత్ వ్యవస్థని, సర్పంచుల వ్యవస్థని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు కనుక అభివృద్ధి చెందినట్లయితే దేశం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో 15-14 ఆర్థిక సంఘం కింద నిధులు ఏవైతే వస్తాయో అవి డైరెక్ట్ గా మరి పంచాయతీలకు వెళ్ళాలి. కానీ ఇవాళ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులని సిఎఫ్ఎంఎస్ అనేటువంటి ఖాతాలో పెట్టి అక్కడి నుండి దారి మరల్చి పంచాయతీలకు అసలు నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఇది చాలా శోచనీయం. భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది. నేను అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి అంశం పంచాయతీల నుండి ఈ నిధుల మళ్లింపు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆ రకమైనటువంటి ఒత్తిడి భారతీయ జనతా పార్టీ తెస్తున్నటువంటి సందర్భంలో తల ఒగ్గి నిన్ననే వాళ్ళు దగ్గర దగ్గర 1000 కోట్ల రూపాయలు మేము సిఎఫ్ఎంఎస్ నుండి పిఎఫ్ఎంఎస్ కి అంటే ఏదైతే సర్పంచ్ ఖాతాలు ఉన్నాయో వాటికి వేశామని చెప్పి చెప్పారు. కానీ వాటి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే 900 పైచిలు కోట్లు ఏవైతే సిఎఫ్ఎంఎస్ లోకి వెళ్ళాలో అవి వెళ్ళలేదు. 600 పైచిలు కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పి ముందే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది. 338 కోట్లు మాత్రమే ఇవాళ సిఎస్ఎంఎస్ కి మేము ఆ ఖాతాలోకి వేస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ కి సంబంధించి మొదటి నుండి కూడా సర్పంచులకు వచ్చినటువంటి ఈ వనరులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుండి మేము ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్ చేసుకుంటున్నామని చెప్తూనే ఉన్నారు. కానీ నిజంగా పంచాయతీల్లో కనుక చూసినట్లయితే ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గలేదు. ఒకవేళ నేను 100 రూపాయలు బాకీ ఉన్నట్లయితే 10 రూపాయలు నేను చెల్లించినట్లయితే తిరిగి నాకు 90 రూపాయలకి అక్కడ బిల్లు అవుట్ స్టాండింగ్ ఉండాలి. కానీ 100 రూపాయలకి 10 రూపాయలు కట్ చేసుకున్నా కూడా 100 రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉన్నాయని చెప్పి చెప్తూ మరి సర్పంచుల్ని మోసం చేస్తూ ఇవాళ ఈ వనరుల్ని దారి మళ్లించడం ఎంతవరకు సబబో మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పార్టీలకు అతీతంగా అంటే సర్పంచులకి సాధారణంగా ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉంటుంది. కానీ ఇవాళ పార్టీలకు అతీతంగా సర్పంచులందరూ కూడా మా దగ్గరకు వచ్చి మరి మీరు ఈ కార్యక్రమాన్ని ఈ అంశాన్ని మీరు తేవెత్తారు కాబట్టి మా సంపూర్ణ సహకారం మీకు ఉంటుంది, మీరు ఈ విషయం మీద ఖచ్చితంగా మాకు కలిసి రావాలి అంటూ పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచులందరూ కూడా మా దగ్గరికి రావడం జరిగింది. వారికి మా సంపూర్ణమైనటువంటి మద్దతుని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కనుక చూసినట్లయితే మరి నేను ఇందాక చాలా హక్కుతో చెప్పాను ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని రాష్ట్రానికి అందించిందో అదేవిధంగా ఈ ప్రాంతానికి అందించిందో నేను మీకు వివరించి చెప్పడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఏ చేసింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని ప్రశ్నిస్తూ ఉంది. చేయలేదు అని చెప్పి చెప్పలేం. ఎందుకంటే ఆవ భూములు ఏవైతే ఉన్నాయో ఇళ్ల పేరున ఏ విధంగా కబ్జాలు చేసేసుకున్నారో మరి పేదల్ని ఏ విధంగా వారు మోసం చేశారో మనకు తెలియనటువంటి విషయం కాదు. ఆవ భూములు తక్కువ ధరకి కొన్ని దాన్నే రాష్ట్రానికి పెంచుదారులకి ఇచ్చి అక్కడ కొద్దిపాటి చినుకు పడితేనే 4-6 అడుగుల నీరు నిలిచేటువంటి ఆ భూముల్లో ఏ విధంగా మీరు పేదలకు ఇళ్ల నిర్మాణం చేస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా తీర ప్రాంతానికి రక్షణగా ఉండవలసినటువంటి 10 అడుగులు ఏవైతే ఉన్నాయి వాటిని సైతం ఇవాళ తెగ నరికి పేదలకి అక్కడ ఇల్లు నిర్మిస్తామని చెప్పి చెప్పడం మరి దానిలో భాగంగా కోర్టు దీనిలో కరవు చేసుకుంటూ అక్కడ ఇల్లు కట్టడానికి వీలు కాదు అని చెప్పి తెలియజేయడం ఇది నిజంగా మీ యొక్క అహంకారానికి నిదర్శనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇసుక మాఫియా మట్టి మాఫియా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గోదావరి నది కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో కావచ్చు జరుగుతున్నటువంటి నేపథ్యం. మరి అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలకి పనులు చేసుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఇవాళ వారికి సైతం బిల్లులు ఇవ్వకుండా దగ్గర దగ్గర ఇప్పుడు అవుట్ స్టాండింగ్ బిల్స్ కావచ్చు లేకపోతే ఈ కాంట్రాక్ట్ వారికి కావచ్చు అవుట్ స్టాండింగ్ బిల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం వారికి కట్టవలసినటువంటి బకాయి పడినటువంటి నిధులు 71,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ కూడా ఇవాళ ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి అందరికి చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ విషయానికి నిదర్శనం చెప్పాలంటే పెద్దాపురం నుండి పిఠాపురం బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు ఆ పనులన్నీ కూడా మధ్యలోనే ఆపేయడం జరిగింది. అదేవిధంగా జగ్గంపేట నుండి పెద్దాపురం రోడ్డు ఎక్స్టెన్షన్ పని ఏదైతే ఉందో
అది కూడా మధ్యలో ఆపేయడం జరిగింది ఎందుకు ఆపారు అంటే కాంట్రాక్టర్స్ కి బిల్లులు కట్టనటువంటి నేపథ్యంలో దీని ఆపేయడం జరిగింది అనేటువంటి విషయం మరి మీడియా వారికి ఈ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు ప్రత్యేకించి పికాపులం బ్రిడ్జ్ నుండి రైతులు అవతలకి అవతల పక్కన దగ్గర 3000 ఎకరాల సాగు భూమి ఉంది రైతు ఆ బ్రిడ్జ్ గనుక తీసుకున్నట్లయితే కేవలం 2 కిలోమీటర్లో తన పొలానికి చేరుకోవచ్చు కానీ ఇవాళ ఆ బ్రిడ్జ్ పని ఆపేసినటువంటి నేపథ్యంలో 35 కిలోమీటర్లు తిరిగి తన పొలానికి వెళ్ళవలసినటువంటి నేపథ్యం ఎరువులు తీసుకెళ్లాలన్నా విత్తనాలు తీసుకెళ్లాలన్నా ఏ రకమైనటువంటి సామగ్రి తీసుకెళ్లాలన్నా ఇవాళ రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం మరి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మాది రైతు పక్షపాత ప్రభుత్వం ఏ రకంగా మీరు రైతు పక్షవాది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మీరు మీ మేనిఫెస్టోలో వారికి వాగ్దానం చేశారు ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఉందో 3000 కోట్ల తోటి నేను ధర స్థిరీకరణ నిధి పెడతానని చెప్పాను అని మీరు వాగ్దానం చేయడం జరిగింది దాన్ని నెరవేర్చారా ఇప్పుడు నేను చెప్పినటువంటి పిఠాపురం బ్రిడ్జ్ దాని మీద సీతకన్ను వేసినటువంటి మీరు ఏ రకంగా రైతు బాంధవుడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మరి అదే విధంగా ప్రతి జిల్లాలో కూడా నేను సీజన్ గిడ్డంగులు నిర్మాణం చేస్తాం స్టోరేజ్ నేను నిర్మాణం చేస్తాం అని చెప్పి చెప్పినటువంటి వారు ఎన్ని జిల్లాల్లో మీరు ఈ సీజన్ గిడ్డంగులు కావచ్చు స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు మీరు కల్పించారో ఈ రాష్ట్ర రైతులకి మీరు జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను కనుక ఏ రకంగా కూడా రాష్ట్రంలో ప్రజలకి న్యాయం చేయలేనటువంటి అంటే ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో 2019 సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదించి అనూహ్యంగా 151 అసెంబ్లీ సీట్లని మీకు కానుకగా ఇచ్చినటువంటి ప్రజల్ని మీరు ఈ రకంగా మోసం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ స్వాగతించదు అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే మా జాతీయ నాయకత్వం మా పదే పదే చెప్పిందో ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలి ప్రజావాణి భారతీయ జనతా పార్టీ కావాలి అని ఏదైతే ఆకాంక్షించిందో దానికి అనుగుణంగానే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ తన గళాన్ని విప్పుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదే విధంగా రాబోయే ఈ ఆగస్టు 10వ తారీఖున జిల్లా స్థాయిలో మేము ఈ సర్పంచులకి చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాని మీద ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా దాని మీద ఇవాళ ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది 17వ తారీఖున రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని నిరసిస్తూ మా గళం విప్పుతామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం నమస్కారం ఇది చిరకాల వాంచడం ఇందాక నేను చెప్పినట్లుగా దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కూడా కావాలి అక్కడ జాప్యం జరుగుతున్నటువంటి విషయం మీకు తెలుసు మాకు తెలుసు ఈ విషయమే ఈ ప్రశ్న మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేస్తే బాగుంటుంది అనేది మా యొక్క కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా తప్పుకోలేదండి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది కాకపోతే జాతీయ ప్రాజెక్ట్ గా దాన్ని అనౌన్స్ చేసిన తర్వాత పోలవరాన్ని అనౌన్స్ చేసిన తర్వాత పోలవర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఈనాడు ఆ నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుండే వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఇక్కడ పునరావాసానికి సంబంధించి పదే పదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు సరి అయినటువంటి గణాంకాలు మీరు మాకు ఇవ్వండి ఎన్ని కుటుంబాలు ఎంతమంది వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేయండి అని అక్కడ సరి అయినటువంటి సమాచారం రానటువంటి సందర్భంలో అది మాత్రమే కాదు ఇంతకు ముందున్నటువంటి పూర్వపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు 2013 సంవత్సరంలో ఏదైతే దానికి ఎస్టిమేషన్స్ వేశావు దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి వారే చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు కనుక మేము ఎప్పుడైతే గణాంకాలన్నీ కూడా సవ్యంగా మా దగ్గరికి వస్తాయో మేము ఖచ్చితంగా దాని బాధ్యతని మేము తప్పించుకోలేదు దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
ఆ ప్రశ్న మీరు ఎవరైతే సంతకం చేశారో వారికి వేయాలి మీరు ఎవరకైనా సరే కొంచెం కొంచెం ఆలోచన ఉన్నట్లయితే ఇవాల నిర్మాణ ఖరీదు రేపు ఉండదని చెప్పి రేపు నేను సంవత్సరం కూడా అంటలేదు రేపు ఉండదని చెప్పాను మరి ఏ రకంగా సంతకం పెట్టారు ఏ రకంగా సంతకం పెట్టారు మీరు మామూలు కాదు వారికి వేయాల్సినటువంటి ప్రశ్న సవరణకు వెళ్ళిందండి కేంద్ర ప్రభుత్వం దాని మీద దృష్టి సారించింది మేము కూడా గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవబోతున్నాము దాని మీద వారి స్పందన వచ్చిందంటే మీకు కూడా తెలియజేస్తాను जनसेन तो निर्णय रेपी इंका मिगल पा दाद निर्णय केवाली प्रस्तमेंट डन आदेश प्रजा समस्या